అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? పిల్లలు ఎక్కడైతే పడిపోతారని ఇంటికి ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారే, చాలా బాధగా నిద్ర లేకుండా సామాన్లు కాపాడుకోవాలి, మనుషులు కాపాడుకోవాలని మనుషులు కాపాడుకున్నాం, వాళ్ళు పోయాయి సార్, వాళ్ళు ఇల్లు పోయాయి. ఇల్లు ఎక్కడైతే పడిపోతుందని మాకు చాలా భయంకరంగా ఉన్నది. దయచేసి నరిగి ఆడపిల్లలతో ఉంది, మాకేమన్నా సాయం చేయాలి. వాగు వచ్చింది, వర్షం ఎక్కువ వచ్చి వాగు వచ్చిందండి. ఆ వాగులో మొత్తం అండి వల్ల బుట్టలు ఇల్లు అంతా కోల్పోయామండి, అంతా నష్టపోయాము. మొత్తానికి ఏమి లేకుండా అయిపోయింది. ఇప్పుడు అనుకోకుండా నైటు మా బ్రతకడమే ఆదాయమేతలైన పరిస్థితి, చాలా కష్టమైన పరిస్థితిలో నుంచి బయటకు వచ్చి కొద్దిగా దొరికిన కాలం సామాన్లు తీసుకొని బయటకు వచ్చాము. వల్ల అయితే పోయి ఇల్లు పోయింది, గుడ్లో కట్టుకుంటుందో బయట పండి పడ్డామండి. పరిస్థితి మా పరిస్థితి ఇంత కష్టంగా ఉంది, అదేంటి మా పరిస్థితి. దయచేసి మాకు ఏదైనా సాయం చేయండి, మీ దయ మీ సాయం అంతేనండి. మా పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, అనుకోకుండా వాగు వచ్చింది, అదేంటి ఎప్పుడు లేదు, బ్రతికితే అంతా పోయింది, నష్టపోయామండి, అదేంటి. 2 గంటల నుంచి స్టార్ట్ అయింది వరద, ఇంకా వలలు బుట్లు ఇవన్నీ మునిగిపోయినాయి. ఇంకా ఇల్లుగా ప్రాణాలు కాపాడుకోవడం అతని మీదలో ఉంది. ఇంకా కింద మీదకి తిరగలేకపోయాము, వలలు అయితే కొట్టుకుపోయినాయి, బోట్లు అయి తిరగబడిపోయినాయి, కొన్ని బోట్ల వలలు మునిగిపోయిపోయినాయి. ఇంకా ప్రభుత్వం ఏదన్నా నష్టపరిహారం మాకు ఏదన్నా సిమెంట్ జీవన మాకు అందించాలి. మాది లింగాలగట్టు గ్రామము, కృష్ణవేణి మత్స్యకార సంఘంలో యొక్క సభ్యులం మేము. గత 30 సంవత్సరాల నుంచి మా జీవనోపాధి చేపల వేట. అయితే గత రాత్రి మరి 1 గంట 1:30 ప్రాంతంలో కురిసినటువంటి వర్షాన్ని బట్టి ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్టులో చిన్న బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి ఓసుపల్లి సోమేశ్వరరావు అనేటువంటి ఈ వ్యక్తి యొక్క గృహము ఈ పక్కన భాగంలో ఉంది. అయితే ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరగలేదు ఈ విధంగా. ఆ వరద ప్రవాహం అకస్మాత్తుగా సడన్ గా వీరందరూ నిద్రలో ఉన్నప్పుడు సడన్ గా ఒకటేసారి వచ్చేసేసరికి వాళ్ళు చూసుకోలేదు, అందరూ పండుకొని ఉన్నారు. ఎక్కడ వలలు, ఏంటంటే మాకు చేపల వేట కూడా బ్యాండ్ పీరియడ్ టైము, ఈ టైంలో ఎక్కడ వలలు అన్ని ఒక పక్క ఎత్తి పెట్టుకున్నారు. పండుకున్న టైంలో సడన్ గా నీరు వచ్చేసరికి ఆ వలలు కాపాడుకోలేక ఇంటిని కూడా ఏం కాపాడుకోలేక, చూడండి ఒకసారి అటు చూసినట్లయితే ఇల్లు మొత్తం సర్వం ఏం లేకుండా కోల్పోయింది, వలలు కూడా అన్ని కోల్పోతూ వచ్చాయి. అయితే వాళ్ళు ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో, వారి ప్రాణాలు వాళ్ళు కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఫ్యామిలీ అంతా కూడా బయటపడడం జరిగింది. కనుక ఈ విషయాన్ని ఇక్కడ అనేక డిపార్ట్మెంట్లు అనేక అధికారులు ఉన్నారు, మా యొక్క ఎంఆర్ఓ గారు కానీ, లేక మత్స్యశాఖ జేడీ గారు కానీ, లేక ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కానీ, ఆర్థికంగా ఆ కుటుంబానికి ఏ విధంగా అయితే ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందో ఆ విధంగా అందించాలని మనవి చేస్తున్నాం. మా యొక్క సంఘము కృష్ణవేణి మత్స్యశాఖ సంఘము, దాంట్లో ఉన్నటువంటి సభ్యులు ఓసుపల్లి సోమేశ్వరరావు, ఆ కుటుంబము నిరసరాయులుగా ఉన్నారు, సర్వాన్ని కోల్పోయి. దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వం వారు, ఎమ్మెల్యే గారు కూడా, గుడ్డా రాజశేఖర రెడ్డి గారు కూడా దయచేసి ఏమైనా ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి అందించాలి. ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా కొంతమందికి కొన్ని సామాన్లు పోవడం, కొంతమందికి ఇళ్ళు కూడా కొంత భాగాలకు పోవడం కూడా జరిగింది. వీరైతే సర్వం కోల్పోయారు, ఏం లేదు, ఓన్లీ ఇంకా వండుకొని తినడానికి కూడా ఏమి లేనటువంటి పరిస్థితులు ఉన్నారు. కనుక దయచేసి మీరు సహాయం చేయాలని ప్రభుత్వం కోరుతుంటున్నాం. శ్రీశైలం ప్రాజెక్టు లింగాలడు గ్రామంలో మేము దాదాపు నా వయసు చిన్నప్పుడు 12 సంవత్సరాల వయసులో వచ్చిన అన్న నేను. ఇప్పుడు 31 సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి నేను ఇక్కడే కష్టపడుకుని బ్రతుకుంటూ బతుకుతున్నాము. అయితే రాత్రి జరిగిన సంగతి వల్ల ఇవన్నీ మాట్లాడవలసి వస్తుంది. రాత్రి సడన్లే 2:30 గంట సమయంలో 2:30 గంటల్లో వాగా ఒకటేసారి వచ్చింది వరద. వచ్చేసరికి ఏమైందంటే మేము వలలు బుట్టలు సర్దుకుందాం, పోయేసరికి ఇక్కడ ఇంట్లో సామాన్లు ఇల్లు పడిపోయేసరికి, ఇటు సామాన్లు సర్దుకోలేకపోయినాము, ఇల్లు వలలు కాపాడుకోలేకపోయినాము, బుట్టలు వలలు అన్నీ పోయినాయి. తర్వాత ఇల్లు పోయింది, ఇల్లు వెనక పక్క బాత్రూంలు పడిపోయినాయి. మరి మా ఇంటి పక్కన సోమేశ్వరి అయితే ఇల్లు మొత్తం పడిపోయింది. ఇంకా అతరబిత్ర ఉన్నాము, సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక ఇంకో రోడ్డును పెట్టుకొని ఇటు చుట్టూ కాసుకొని ఉన్నాము. మరి ఏదన్నా గవర్నమెంట్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ఫారెస్ట్ వాళ్ళ నుంచి కానీ మాకు ఏదైనా సహాయం అందిస్తే మేము బ్రతకగలము. మా వలలకి, మాకు, మా ఫిషరీస్ వాళ్ళు అందరూ దయచేసి. ఇంకోటి ఏంటంటే, విజ్ఞప్తి ఏంటంటే, మేము ఉండడానికి ఏదో చిన్న పునాది కట్టుకున్నా కూడా ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది ఉంటుంది, అది కూడా దయదాల్చి ఆ కట్టుకోవడానికి మరొకసారి చిన్న పునర్దేశంగా కట్టుకుంటాం, మీ గవర్నమెంట్ వారు సహాయం చేస్తే అది కూడా ఉపతి కలిగించమని కోరుతున్నాము. దయచేసి అన్న మీరు వచ్చినందుకు మా విజ్ఞప్తి, మా బాధని మీరు గవర్నమెంట్ వారికి తెలియపరుస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి మేము ఇక్కడ ఉండకపోతే జీవనోపాధి సాధించలేము, చేపలు కొట్టుకోకపోతే బ్రతకలేము.
మాకు ఎక్కడ భూములు కానీ పుట్టలు కానీ అక్కడ ఇల్లు ఏమి లేవు. ఏ ఊళ్ళో కూడా మాకు ఇల్లు లేవు. మా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. మా పిల్లలు ఎక్కడో పుట్టి పెరిగినారు కాబట్టి దానికి మీరే మాకు న్యాయం చేయాలని మా గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. మీరు కూడా మాకు సహకరించండి అన్న. దయచేసి సొసైటీ మాట్లాడుతున్నాను. నేను గత 30 సంవత్సరాల కింద కోరిల నుంచి వరద వచ్చింది. అప్పటి నుంచి బకింగ్ కేసు నుంచి మాకు ఎటువంటి వరద రాలేదు. ఇప్పుడు అనుకోకుండా రాత్రి మామూలుగా రాలేదు. ఇప్పుడు వచ్చింది దాదాపు ఒక 50-60 క్యూసెక్ల నీరు వచ్చింది అనమాట. అనుకోకుండా ముందుకు నీళ్ళన్నీ పడిపోయినాయి. ఒక 5-6 ఇల్లు పడిపోయినాయి. దాని గురించి గవర్నమెంట్ ఏదైనా మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. వాళ్ళకందరూ బుట్టలు వాళ్ళని పోయి కొంతమంది మా ప్రతిదారు లేదా అవి ఇస్తేనే కానీ దాని గురించి గవర్నమెంట్ స్పందించి ఏదన్నా మాకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుకుంటున్నాం. మేము లింగాలగట్టు టీడీపీ నాయకులు అండి. మా గ్రామంలో ఈ హాస్పిటల్ సోమేశ్వర అనే వ్యక్తి రాత్రి నిద్రలో సమయంలో నైట్ 1 గంట టైంలో వరద వచ్చి రావడం జరిగింది. ఆ వరదలో నైట్ 1 గంట టైం కాబట్టి పడుకుండే టైం కాబట్టి కనీసం సామాన్లు కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఏదో డ్యామ్ గేట్లు ఇప్పినంత ఉధృతంగా రావడంతో టోటల్గా సర్వం కోల్పోయే పరిస్థితి వచ్చింది. పడుకున్న వాళ్ళు పడుకునే చూసే లేచి చూసే టయానికి మొత్తం పోయింది. ఇంక వాళ్ళు పడుకున్న వాళ్ళు బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మన ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఎంఆర్ఓ కానీ అందరూ కూడా సహకరించి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. మేము ఇక్కడ 30 సంవత్సరాలు నుంచి ఉంటున్నామండి. రాత్రి అనుకోకుండా 2 గంటల టైం అప్పుడు అకస్మాత్తుగా వరద వచ్చి చాలా ఎక్కువగా వరద వచ్చి ఇంకా మాకేం చేయాలో ఏమి దిక్కుతోచలేదు. ఇంకా సామాన్లు అవన్నీ అందరి కాడికి కొన్ని తీసుకోగలిగాము. మిగతా ఇంకా తీసుకోలేకపోయాము. ఇల్లు అయితే మొత్తం పోయిందండి. వాళ్ళు కూడా వాళ్ళు బుట్ట కింద పెట్టుకున్నాం. మా కింద ఇంటి కింద వాళ్ళన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు పరిస్థితి ఏం చేయాలో ఎటు దిక్కుతోసిన పరిస్థితి. దయచేసి ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు సాయం చేస్తే మాకెంతో మేలు చేసిన వారు అవుతారు. చాలా ఏమి ఇల్లు లేదంటే ఇంక పిల్లలతో ఎక్కడ ఉండాలో ఏంటి అంత చాలా బాధగా ఉంది. మీరు ఏదో విధంగా సాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అనుకోకుండా వచ్చిన దానికి ఇంకా ఏం చేయలేని పరిస్థితి మాది. ఇంకా ఇప్పుడు బండి సామాన్లన్నీ బయట పెట్టుకొని ఉన్నాం, బయట ఉన్నాం. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కు వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.